పిల్లలు పెరిగారు, బిడ్డ వస్తే ఎక్కడుంటాడు, అల్లుడు వస్తే ఎక్కడుంటాడు, ఎక్కడ ఉండాలని చెప్పేసి, చిన్న చిన్న ఇళ్లలో ఎట్లా బతుకుతారని చెప్పి ఒక ప్రధానమైన ఎజెండా తీసుకున్నాం మేము. మా ప్రధాన ఎజెండానే ఇది అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల గురించి మాట్లాడినటువంటి సందర్భం. మీరు అన్నట్లుగా 7.5 సంవత్సరాలుగా వాళ్ళు ఒకవేళ 100,000 ఇండ్లు కట్టుకున్నా అంటే, అంత గతంలో కఠిన ఇండ్లకు బిల్లులు ఇవ్వలేదు, ఇప్పుడు ఈ రకంగా చూసినా కూడా హైదరాబాద్కే 100,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పి గత మున్సిపల్ ఎన్నికల ముందే ఇదే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మాట్లాడారు. ఈ రోజు వరకు కూడా లేదు. తర్వాత ఈ రోజు వరకు కూడా సార్, ఎక్కడైనా వాళ్ళు ఇండ్లు కట్టుకుంటాము డబ్బులు ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేరు. మేము సెంట్రల్ గవర్నమెంట్ గా మేము చాలా పర్యాయాలు పెట్టాం, చెప్పినాం, మేము ప్రతి ఇంటికి 150,000 రూపాయల చొప్పున మేము ఇస్తున్నాము, అది ఇది కలుపుకొని మీరు ఇవ్వండి, పేద ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకుంటారని చెప్పి మేము పలు పర్యాయాలు చెప్పిన సందర్భం కూడా ఉంది. అయినప్పటికి కూడా ఇంతవరకు కూడా అటువైపు చర్యలు తీసుకోవట్లే. మొన్న కూడా మున్సిపల్ ఎన్నికల ముందు కేటీఆర్ గారు, మీకు స్థలాలు ఉంటే ఆ స్థలాలలో మేము డబ్బులు ఇస్తాం, మీరు కట్టుకోండి అని హరీష్ రావు గారు అన్నారు, కేసీఆర్ గారు అన్నారు, వీళ్ళు అన్నారు. వీళ్ళు కట్టుకోరు, వాళ్ళు ఏదైనా స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే ఆర్థిక సహాయం కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. తర్వాత ఒకవైపు సార్, ఈరోజు మనం ప్రధానంగా చూసినప్పుడు కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు భూముల అమ్మకం తీసుకుంటున్నారు అనేది బాగా చర్చ జరుగుతుంది. నిన్న క్యాబినెట్ లో కూడా దాని మీదనే ప్రధానంగా చర్చ జరిగింది వాళ్ళ మధ్యలో. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చెప్పారంటే, భూములు లేవు, అర్బన్ ఏరియాలో భూములు లేవు, గ్రామ పంచాయతీలలో భూములు లేవు, మేము కట్టి ఇవ్వాలన్న ఇబ్బంది అవుతుంది, దళితులకు 3 ఎకరాలు ఇవ్వాలన్న ఇబ్బంది అవుతుంది, లేవు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఈరోజు ఎట్లా దొరికింది మీకు 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఈరోజు ఎలా అమ్మాలని చెప్పేసి? దాదాపు మీరు అన్నట్లు బలరాం గారు, 15,000 కోట్ల రూపాయలు కాదు బలరాం గారు, 50,000 పైచిలుకు కోట్ల రూపాయలు ఈరోజు అమ్మడానికి వీళ్ళు పెట్టారు. అదే రంగారెడ్డి కోకాపేట కానీ, లేదా కూకట్పల్లిలో కానీ, లేదా హౌసింగ్ బోర్డు కాలనీలో కానీ, ఎక్కడెక్కడ విలువైనటువంటి భూములన్నీ కూడా వీళ్ళు అమ్మకానికి పెట్టారు. ఒకటి, రెండు, పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేయడానికి వీళ్ళకి మనసు రావట్లేదు. కానీ ఈరోజు మేము పలు పర్యాలు దీని మీద ధర్నాలు చేశాము, ప్రగతి భవన్ ముట్టడించాము, అసెంబ్లీ ముట్టడించడానికి ప్రయత్నించాము, ఏ రకంగా మేము ఒత్తిడి తీసుకురావాలి ఈ ప్రభుత్వం మీద అని చెప్పేసి మేము ఎక్కడికక్కడ ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. నిన్నగాక మన నకరికల్లో నియోజకవర్గానికి కేటీఆర్ గారు వచ్చారు, అక్కడున్న వాళ్ళందరినీ నిర్బంధించడం అండి. 80 ఏళ్ళ ముసలివాడు కూడా, అతన్ని కూడా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారంటే, ఆయన స్టేషన్లో కూర్చోబెట్టారంటే, వీళ్ళు ఎక్కడికక్కడ ఎవరు కూడా ప్రశ్నించొద్దు, వీళ్ళు వచ్చే ముందు కేటీఆర్ గారు ఎక్కడైనా పర్యటన చేస్తుంటేనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ముందు రోజు నుండి బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, ఎవరైతే ప్రజలు అడుగుతారు అనుకున్న వాళ్ళని, వాళ్ళని తీసుకొచ్చి అసలు ఆడపిల్లలు ఎవరైనా 8:30 దాకా కూర్చోబెడతారండి స్టేషన్లలో. ఒక రూల్ ప్రకారం మాట్లాడుకుంటే నకరికల్ సీఐ గారు 8:30 దాకా ఆడపిల్లల్ని తీసుకుని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు.